मुकेश अंबानी मरियु गौतम अदानी योक्क मोत्तम संपदनु उन्नपलंगा प्रभुत्वं स्वाधीनं चेसुकोनी मन देशंलो उन्न 140 कोट्ल मंदि प्रजलकु समानंगा पंचिपेट्टालनुकुंदां। अप्पुडु धनिक पेद तेडा अनि लेकुंडा अंदरू ओके स्थितिकि चेरुकुंटारु अंबानी अदानीलतो सहा। कानी 5 సంవత్సరాల తర్వాత మీరు గమనిస్తే అంబానీ అదానీలు తిరిగి బిలియనీర్లు అయిపోతారు, కానీ మనం ఎక్కడ వేసిన గొంగళిలాగా అక్కడే ఉండిపోతాం। ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప ఉదాహరణలు వివరిస్తూనే హార్వీ ఎకర్ అనే రచయిత తన పుస్తకం సీక్రెట్స్ ఆఫ్ ద మిలియనీర్ మైండ్ ద్వారా మనకు ఒక సవాలు విసురుతారు। మీరు నాతో 5 నిమిషాలు మాట్లాడినట్లయితే భవిష్యత్తులో మీరు ఎంత మేరకు ధనం సంపాదిస్తారో చెప్తానని అంటారు, అది ఎలాగో కూడా వివరిస్తారు। కోటీశ్వరులు అవ్వాలనుకోవడం మరియు కోటీశ్వరులు అవడం రెండు వేర్వేరు విషయాలని ఈ వీడియో చూస్తున్న మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది। ఈ రెండింటి మధ్య ఉన్న ఖాళీని పూరించే ప్రయత్నం చేస్తారు రచయిత ఈ పుస్తకం ద్వారా। డబ్బు అనేది ఒక రిజల్ట్, సంపద అనేది ఒక రిజల్ట్, మన ఆరోగ్యం ఒక రిజల్ట్, మన అనారోగ్యం కూడా ఒక రిజల్టే, మనం లావు కావడం కూడా ఒక రిజల్ట్। మనం కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే ప్రపంచంలో జీవిస్తున్నాం, అంటే కార్యం కారణం సంబంధం కలిగిన ఒక ప్రపంచంలో జీవిస్తున్నందున సంపదకు కూడా సూత్రాలు ఉంటాయని గొప్ప స్టేట్మెంట్ ఇస్తాడు హార్వ్ ఎకర్। రిచ్ డాడ్ పూర్ డాడ్ సమ్మరీ లాగానే ఈ వీడియో కూడా కొద్దిగా లెంత్ ఎక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే ఎన్నో గొప్ప విషయాలు ముఖ్యమైన డబ్బు సూత్రాలతో ఉన్న ఈ పుస్తకాన్ని నమిలి మింగిన తర్వాత చేస్తున్న ప్రయత్నం కాబట్టి। అందుకే మీకు వీడియో చివరిదాకా చూసే ఓపిక ఉండి కోటీశ్వరుల ఆలోచనలు మరియు వారి డబ్బు సూత్రాలు తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది। అంతేకాదు మీరు నెలకు ఒకసారైనా ఈ వీడియో చూస్తున్న వలన మీ మోటివేషన్ లెవెల్స్ తగ్గకుండా చూసుకోవచ్చు। ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి। ఇక వీడియోలోకి వెళ్దాం। కోటీశ్వరుడు అవ్వాలంటే మీరు కోటీశ్వరుడిలా మాత్రమే ఆలోచించాలి అని అంటారు టీఆర్ ఎకర్. ఆయన రాసిన పుస్తకం సీక్రెట్స్ ఆఫ్ ద మిలినీర్ మైండ్ న్యూయార్క్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్ మరియు యుఎస్ఏ టుడే ప్రకారం మనీ మేనేజ్మెంట్ మరియు పర్సనల్ ఫైనాన్స్పై వచ్చిన అత్యుత్తమ పుస్తకం। హార్వీ ఎకర్ రచయిత మాత్రమే కాదు, గొప్ప వ్యాపారవేత్త, కోచ్, మోటివేషనల్ స్పీకర్ కూడా। తన జీవితంలో జరిగిన అనుభవాలతోనే ఈ పుస్తకం మొదలు పెడతాడు హార్వీ ఎకర్. అతడికి రకరకాల కంపెనీలు ఉండేవి, అవన్నీ కూడా ఫెయిల్ అయ్యి తీవ్ర నష్టాల్లో ఉండి ఆయన నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు అతడి తండ్రి స్నేహితుడైన ఒక కోటీశ్వరుడు ఇచ్చిన సలహా ఆయన జీవితాన్ని మార్చివేస్తుంది। ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే, పేదలు మధ్యతరగతి వారు ఒక రకంగా ఆలోచిస్తే ధనవంతులు దానికి భిన్నంగా ఇంకొక రకంగా ఆలోచిస్తారు। ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ధనవంతులు ఎలా ఆలోచిస్తారో దాన్ని కాపీ చేయడమే। అప్పటి నుండి అలాగే ఆలోచించిన హార్వీ ఎకర్ కేవలం 2.5 సంవత్సరాల్లో 10 స్టోర్లను ప్రారంభించి 0 స్థాయి నుండి కోటీశ్వరుడిగా ఎదిగాడు। అతడు అంతటితో ఆగలేదు, తను తెలుసుకున్న విషయాలతో ఒక ప్రోగ్రాం రూపొందించి ప్రజలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు। ఆ ప్రోగ్రాం పేరు మిలినీర్ మైండ్ ఇంటెన్సివ్ ప్రోగ్రాం। అందులో నేర్పించే విషయాలతో కూడిన పుస్తకమే ఈ సీక్రెట్స్ ఆఫ్ ద మిలినీర్ మైండ్। కొందరు సులువుగా ధనవంతులు అవుతారు, కొందరు జీవితాంతం ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు। దానికి మనం అనుకునే కారణాలు ఏంటంటే వారి విద్య, బుద్ధి, అనుభవం, సమయం, వారి పని అలవాట్లు, వారి పరిచయాలు, అదృష్టం, ఉద్యోగం, వ్యాపారం మొదలైనవి కారణాలని మనం అనుకుంటాం, కానీ వీటిలో ఏది నిజం కాదు। మీరు 5 నిమిషాలు నాతో మాట్లాడినట్లయితే భవిష్యత్తులో మీ యొక్క విజయం మరియు ధనం ఎలా ఉందో నేను చెప్తాను అని అంటారు రచయిత, అది ఎలాగో కూడా వివరిస్తారు। మన అందరి సబ్కాన్షియస్ మైండ్లో ధనం మరియు విజయం యొక్క వ్యక్తిగత బ్లూ ప్రింట్ ఉంటుంది, దాని ప్రభావం మన జీవితం మీద ఎక్కువగా ఉంటుంది। మీరు మార్కెటింగ్, వ్యాపారం, షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్లో కోట్లు సంపాదించాలనుకుంటారు, కానీ మీ వ్యక్తిగత బ్లూ ప్రింట్ సరిగా లేకపోతే మీ దగ్గర ఎప్పటికీ డబ్బు ఉండదు, ఒకవేళ ఉన్నా అది ఏదో ఒక కారణంగా నిలబడదు। మీరు ఇప్పటికే ఎన్నో పుస్తకాలు చదివి ఉంటారు, ఎన్నో సీడీలు విని ఉంటారు, ఎన్నో వీడియోలు చూసుంటారు, ఎన్నో కోర్సులకు వెళ్ళి ఉంటారు। రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్, సొంత బిజినెస్లో ఉన్న అనేక గెట్ రిచ్ సిస్టంల గురించి తెలుసుకుని ఉంటారు, కానీ ఏం జరిగింది చాలామందికి ఏమీ కాలేదు। ఏదో కొద్దిసేపు మోటివేట్ అయి ఉంటారు, బీరు విస్కీ తాగినట్టు తాత్కాలిక కిక్ను పొంది ఉంటారు, కొంతసేపటి తర్వాత తిరిగి పూర్వపు స్థితికి చేరుకొని ఉంటారు। మరి ఏంటి సమాధానం? వీటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదా అంటే ఒక్కటే పరిష్కారం, మీరు మీ సబ్కాన్షియస్ మైండ్లో ఒక ఫైనాన్షియల్ బ్లూ ప్రింట్ను ఇప్పటికే సెట్ చేసుకుని ఉన్నట్లయితే ఈ పుస్తకాలు వీడియోలు పనికొస్తాయి।
అంటే 5 సంవత్సరాల్లో 5 కోట్లు సంపాదించాలను, 2 సంవత్సరాల్లో 50 లక్షల అప్పు తీర్చాలను టార్గెట్ పెట్టుకుంటే తప్ప ఇటువంటి పుస్తకాలు, కోర్సులు, వీడియోలు మిమ్మల్ని పెద్దగా మార్చలేవు. ఆ ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని 2 భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో మీ యొక్క మనీ బ్లూ ప్రింట్ గురించి వివరిస్తూ ధనం ఎలా పనిచేస్తుందో తెలియజేస్తారు. ఆయన ఇచ్చిన సలహాల వలన ధనం పట్ల మన దృక్పథంలో మార్పు వస్తుంది. 2వ భాగంలో డబ్బుకు సంబంధించిన 17 సూత్రాలను తెలుసుకుంటారు. ధనవంతులకు పేదవారికి మధ్య ఆలోచనలో తేడాలను స్పష్టంగా గమనిస్తారు. అందుకే మనం ఈ వీడియోను కూడా 2 భాగాలుగా చేయడం జరిగింది. పుస్తకాన్ని 2 భాగాలుగా చేసినట్లు. మనందరికీ మన సబ్ కాన్షియస్ మైండ్లో ఒక ఆర్థిక బ్లూ ప్రింట్ ఉంటుంది. ఈ పుస్తకం దాన్ని మార్చడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈ పుస్తకం నేర్చుకోవడం గురించి కాదు, ఇది మీ పాత ఆలోచన విధానాలకు స్వస్తి పలకడం గురించి. డబ్బు సంపాదించడానికి మన మనసే మనకు అతిపెద్ద అడ్డంకి. మనం డ్యుయాలిటీ ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నాం. అంటే 2 పరస్పర వ్యతిరేక ముఖాలు గల ప్రపంచం అనే అర్థం. ఉదాహరణకు పైన క్రింద, చీకటి వెలుతురు, వేడి చలి, లోపల బయట, వేగంగా నెమ్మదిగా, కుడి ఎడమ. అంటే ఒక ధ్రువం ఉండాలంటే ఖచ్చితంగా మరో ధ్రువం కూడా ఉండాలి. ఎడమవైపు లేకుండా కుడివైపు ఉండడం సాధ్యమైన అవకాశమే లేదు. అలాగే డబ్బు సంపాదనకు 2 రకాల లాస్ ఉన్నాయి, ఇన్నర్ లాస్ మరియు ఔటర్ లాస్. ఔటర్ లాస్ అంటే బయటకు కనిపించేవి. ఉదాహరణకు మీరు కారు రిపేర్ చేయాలి, మీ వద్ద అన్ని టూల్స్ ఉన్నాయి, బోల్టులు నట్లు ఉన్నాయి, ఇంకా స్పేర్ పార్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి, కానీ మీకు అది ఎలా రిపేర్ చేయాలో తెలియదు. అంటే ఇన్నర్ లాస్ తెలియవు. ఇదే విషయం డబ్బు సంపాదనకు కూడా వర్తిస్తుంది. మీరు ఎంతవరకు ఆలోచించగలరు, మీరు డబ్బును ఎంతవరకు నిలుపుకోగలరు, అంతవరకు మాత్రమే మీ ఆదాయం పెరుగుతుంది. దీనికి మంచి ఉదాహరణ లాటరీల్లో కోట్ల రూపాయలు గెలుచుకున్న వ్యక్తులు 3-4 సంవత్సరాల్లో తిరిగి తమ పూర్వస్థితికి చేరుకుంటారు. వారి యొక్క ఫైనాన్షియల్ బ్లూ ప్రింట్ అంత డబ్బును మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతుంది. కానీ మీరు కష్టపడి డబ్బు సంపాదించినట్లయితే లేదా మీరు కోటీశ్వరుడి బ్లూ ప్రింట్ కలిగి ఉన్నట్లయితే దీనికి విరుద్ధంగా జరుగుతుంది. వీరు తమ డబ్బును కోల్పోయినా కూడా తక్కువ సమయంలోనే దాన్ని తిరిగి సంపాదించగలుగుతారు. దీనికి మంచి ఉదాహరణ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన 4 సంవత్సరాల క్రితం తన సర్వస్వం కోల్పోయి 0 స్థితికి చేరుకున్నాడు. కానీ తర్వాత పుంజుకొని కొద్ది సమయంలోనే 1000 కోట్ల రూపాయలు సంపాదించగలిగాడు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆర్థిక థర్మోస్టాట్ బిలియన్ల కోసం సెట్ చేయబడింది. మిలియన్ల కోసం కాదు, లక్షల కోసం అసలే కాదు. చాలామంది వ్యక్తుల ఆర్థిక థర్మోస్టాట్లు 1 కోట్ల రూపాయలకు కాకుండా 1000 రూపాయల వరకే సెట్ చేయబడి ఉంటాయి. కొంతమంది వ్యక్తుల ఆర్థిక థర్మోస్టాట్లు 0 కంటే తక్కువకు సెట్ చేయబడి ఉంటాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే మీ బ్లూ ప్రింట్ అనేది థర్మోస్టాట్ లాంటిది. ఒక రూమ్లో టెంపరేచర్ 30 డిగ్రీలు ఉంటే థర్మోస్టాట్ 30 డిగ్రీలకు సెట్ అయ్యే అవకాశం ఉంది. కిటికీ తెరిచి ఉండడం వలన లేదా బయట క్లైమేట్ చల్లగా ఉండడం వలన రూమ్లో టెంపరేచర్ 25 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉంటే థర్మోస్టాట్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అది టెంపరేచర్ను 30కి తీసుకొస్తుంది. అదేవిధంగా కిటికీ తెరిచి ఉండి బయట వేడిగా ఉంటే రూమ్లో టెంపరేచర్ 37 డిగ్రీల వరకు వెళ్ళే అవకాశం ఉండొచ్చు. అప్పుడేం జరుగుతుంది, థర్మోస్టాట్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అది టెంపరేచర్ను 30కి తీసుకొస్తుంది. రూమ్లో టెంపరేచర్ను శాశ్వతంగా మార్చడానికి ఏకైక మార్గం థర్మోస్టాట్ను రీసెట్ చేయడం. అదేవిధంగా మీ ఆర్థిక స్థాయిని శాశ్వతంగా మార్చడానికి ఏకైక మార్గం మీ ఆర్థిక థర్మోస్టాట్ను రీసెట్ చేయడం మాత్రమే. దాన్నే మరో విధంగా మీ డబ్బు బ్లూ ప్రింట్ అని పిలుస్తారు. చాలామంది ప్రజలు తమ వ్యాపారం యొక్క సక్సెస్ తమ యొక్క బిజినెస్ స్కిల్స్ వలనో లేదా తమకున్న నాలెడ్జ్ వలన వస్తుందని ప్రధానంగా నమ్ముతారు. కానీ ఆ వ్యాపారం ద్వారా వచ్చే డబ్బు మీ బ్లూ ప్రింట్ యొక్క ఫలితాన్ని సూచిస్తుంది. మీరు 1 లక్ష రూపాయలు సంపాదిస్తారనే బ్లూ ప్రింట్ సెట్ చేసుకుంటే మీ బిజినెస్ కూడా 1 లక్ష రూపాయలు నడుస్తుంది. మీరు ఒక సేల్స్ పర్సన్ అనుకోండి, మీరు 5 లక్షల రూపాయల సేల్స్ టర్న్ ఓవర్ అవుతుంది అనుకొని మీ బ్లూ ప్రింట్ సెట్ చేసుకుంటే మీ టర్న్ ఓవర్ 5 లక్షలు మించదు. ఒకవేళ అదృష్టం బాగుండి ఆ నెలలో 8 లక్షల టర్న్ ఓవర్ అయిందనుకోండి, ఆ తర్వాత నెలలో 3 లక్షల టర్న్ ఓవర్ తగ్గిపోతుంది. ఒక యాపిల్ చెట్టును ఊహించుకోండి. దానికి 100 యాపిల్స్ ఉంటే అవన్నీ చిన్నవిగా ఉన్నాయి, ఇంకా రుచి కూడా బాగాలేదు. ఏవైనా కెమికల్స్ వాడో లేదా స్ప్రేలు కొట్టో వాటిని మార్చే ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు. మరి వాటిని మార్చాలంటే మనం ఏం చేయాలి? విత్తనాలు కానీ లేదా వేళ్ళని కానీ మార్చాలి. అంటే మీరు కనిపించే దృశ్యాన్ని మార్చాలంటే కనిపించని అదృశ్యాన్ని మార్చాలి. మరి ఆ మూలాలను మార్చాలంటే చర్య తీసుకోవాల్సింది మీరే.
అందుకే డిక్లరేషన్లు ముఖ్యమని ఈ పుస్తకం చెప్తోంది. డిక్లరేషన్ అంటే మీకు మీరు ఏదైనా చేయాలనే ఉద్దేశం ఉందని చెప్పుకోవడం. ఉదాహరణకు మీరు గుండె మీద చేయి వేసి నేను పర్ఫెక్ట్గా లేను, నేను నా రూట్స్ను మార్చుకోబోతున్నాను అని బిగ్గరగా చెప్పగలగాలి. ఆ తర్వాత వెంటనే మీరు యాక్షన్ కూడా తీసుకోవాలి. యాక్షన్ తీసుకోవడానికి మీరు మీ తలను తాకి నాకు మిలినీర్ మైండ్ ఉంది అని చెప్పుకోండి. ఈ పుస్తకంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఒక ఫార్ములా ఉంది, అదేంటంటే టిఎఫ్ఏ ఇజ్ ఈక్వల్ టు ఆర్. టి అంటే థాట్స్ ఆలోచనలు, ఎఫ్ అంటే ఫీలింగ్స్ భావాలు, ఏ అంటే యాక్షన్స్ చర్యలు, మరియు ఆర్ అంటే రిజల్ట్స్ ఫలితాలు. ఆలోచనలు భావాలకు దారితీస్తాయి, భావాలు చర్యలకు దారితీస్తాయి, చర్యలు ఫలితాలకు దారితీస్తాయి. కాబట్టి చర్య తీసుకోండి. కానీ ఆలోచనకు దారితీసేది ఏంటి? మీ గత ప్రోగ్రామింగ్. ఇది మూడు రకాలుగా వస్తుంది. ఒకటి వెర్బల్ ప్రోగ్రామింగ్, రెండు మోడలింగ్, మరియు మూడు నిర్దిష్ట సంఘటనలు. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. వెర్బల్ ప్రోగ్రామింగ్ అంటే మీరు చిన్నతనం నుండి డబ్బు గురించి వింటున్న విషయాలు. డబ్బు అన్యనర్థాలకు మూలం, ధనవంతులు అత్యాశాపరులు మొదలైనవి. మీ సబ్కాన్షియస్ మైండ్ వీటన్నింటిని నమ్మేలా చేస్తుంది. దీన్ని సరి చేసుకోవాలంటే మీరు మొదట చిన్నతనంలో విన్న విషయాల గురించి తెలుసుకోవాలి. వాటిని రాసి అవి మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోండి. వాటిని వదిలివేస్తూ మీరు మీ గుండె మీద చేయి వేసుకొని నేను విన్నవి నిజం కాదు అని డిక్లరేషన్ ఇచ్చుకోండి. ఆ తర్వాత మీ తలను నొక్కి నాకు మిలినీర్ మైండ్ ఉంది అని చెప్పుకోండి. రెండవది మోడలింగ్. మోడలింగ్ అంటే మీరు మీ తల్లిదండ్రులు చేసినట్టే మీరు కూడా చేస్తుంటారు. ఉదాహరణకు మీ తల్లిదండ్రులు డబ్బును ఒక పద్ధతి ప్రకారం జాగ్రత్తగా ఖర్చు పెడుతుంటే మీరు కూడా అది ఫాలో అవుతుంటారు. అలాగే వారు తమ వద్ద ఉన్న ప్రతి ఒక్క పైసాను దుబారాగా ఖర్చు చేస్తుంటే మీరు కూడా మీ డబ్బును అలాగే ఖర్చు పెడతారు. దీనికి పరిష్కారం ఏంటంటే ఈ విషయాన్ని మీరు తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, దీని నుండి బయటపడడం, మరియు మీకు మీరు డిక్లరేషన్ చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. మీరు మీ గుండె మీద చేయి వేసుకుని నేను డబ్బు విషయంలో నా తల్లిదండ్రుల మార్గాన్ని అనుసరిస్తున్నాను, ఇప్పటి నుండి నేను నా సొంత మార్గాన్ని అనుసరిస్తాను అని డిక్లరేషన్ ఇవ్వండి. మీ తలపై చేయి వేసి నాది మిలినీర్ మైండ్ అని చెప్పుకోండి. మూడవది నిర్దిష్ట సంఘటనలు. మన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, అనుభవాలు మన నమ్మకాలను రూపొందిస్తాయి. మీరు చిన్నప్పుడు బొమ్మలు కొనడానికి డబ్బు చెల్లిస్తారు, దానివల్ల మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ సందర్భంలో మీరు డబ్బును ఆనందంతో లింక్ చేస్తారు. అలాగే డబ్బు కోసం మీ తల్లిదండ్రులు గొడవపడి విడిపోయారనుకోండి, లేదా డబ్బు లేక మీరు మీ ఆత్మీయులు కోల్పోయారనుకుందాం, ఆ డబ్బు మీకు దుఃఖాన్ని మిగల్చడం వల్ల మీరు డబ్బును విషాదంతో లింక్ చేస్తారు. దీనికి కూడా పరిష్కారం ఏంటంటే ఈ విషయాన్ని మీరు తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, దీని నుండి బయటపడడం, మరియు డిక్లరేషన్ చేయడం. మీరు మీ గుండె మీద చేయి వేసుకొని ఇలా డిక్లరేషన్ ఇవ్వండి. నేను గతంలోనే నా డబ్బు అనుభవాలను వదిలిపెడతాను, అలాగే కొత్తగా గొప్ప భవిష్యత్తును సృష్టిస్తాను. మీ తలపై చేయి వేసి నాది మిలినీర్ మైండ్ అని చెప్పుకోండి. ఇప్పటిదాకా మనం మనీ బ్లూ ప్రింట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పుస్తకం యొక్క రెండవ భాగం మరియు అతి ముఖ్యమైన 17 సంపద సూత్రాలను తర్వాతి వీడియోలో తెలుసుకొని ధనవంతులు ఎలా ఆలోచిస్తారో తెలుసుకుందాం.